సార్ దగ్గర రివ్యూ కూడా మూసింది కదా సార్ అంతా లాండా డీజీ కూడా వచ్చాడు బాబు. లాండా డీజీ అన్న నేను మాట్లాడేస్తా సార్. Honorable Chief Minister reviewed the cases. Yesterday జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా జరిగిన వైలెంట్ ఇన్సిడెంట్స్ పోలీస్ యాక్షన్ వీటి మీద రివ్యూ చేశారు. రివ్యూ చేసినప్పుడు ముఖ్యంగా ప్రజలకు కలిగినటువంటి ఇబ్బంది, చేసినటువంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ మీద రివ్యూ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం ఏ బందోబస్తు చేసినా, ఏ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకున్నా కానీ జనరల్ పబ్లిక్ షుడ్ నాట్ సఫర్. నేను ఆల్మోస్ట్ 2 చోట్ల 5-6 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ ఆగిపోవడం, దానికి సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రావడం పెద్ద ఎత్తున, దానికి సంబంధించి శాంతి భద్రతల విషయంలో గట్టిగా ఉండాలి. కామన్ మ్యాన్ షుడ్ నాట్ సఫర్. మనకు కావాల్సిన రైట్స్ని మనం ఎప్పుడు వీ కెన్ ఆల్వేస్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్, బట్ అట్ ది సేమ్ టైం కామన్ మ్యాన్ షుడ్ నాట్ సఫర్. దాని మీద పోలీస్ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్లో వాజ్ దర్ ఎనీ ల్యాబ్స్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద పోలీస్ అనేది కూడా రివ్యూ చేశారు. చేసినప్పుడు అఫెన్సెస్లో ఎవరైతే ఉన్నారో, ఇవాళ మేము కూడా 4 o'clock మీడియా కాన్ఫరెన్స్ ద్వారా చెప్పబోతున్నాం, వైలెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరగకూడదు, జరిగితే మాత్రం చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్. సో వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దట్. సో ఎవ్రీ కేస్ సో ఫార్ 12 కేసెస్, 12 కేసులు బుక్ చేయడం జరిగింది. 12 కేసుల్లో కూడా ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసే కార్యక్రమం ఇన్వెస్టిగేషన్ సాగుతోంది. సో వీ విల్ బీ టేకింగ్ యాక్షన్ యాజ్ పర్ ద లా. అండ్ ఎక్కడైనా నిన్న చిన్న చిన్న ల్యాప్సెస్ జరుగుంటే వాటిని కవర్ చేసుకోవడానికి కూడా వెట్లయింది. పర్మిషన్ లేకపోయినా కానీ అంతమంది కార్యకర్తలు స్పాట్ వరకు వచ్చారు అంటే దాంట్లో పోలీస్ వెహికల్ ఉందని. సో బేసికలీ ఇట్స్ లైక్ దిస్, సీ వాట్ హ్యాపెన్స్ ఇస్, మేము కూడా చేయదలుచుకుంటే ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తని పట్టి పట్టి అడిగి ఉండొచ్చు. మీరేమంటారు దాన్ని హెరాస్ చేస్తున్నారు గ్రామాలకు వచ్చి పోలీసులు అంటారు. సో పోలీసులు ఒకటి చేస్తే తక్కువ, 2 చేస్తే ఎక్కువ. ఇక అందుకని ఏంటంటే పోలీసు జాబ్ కూడా ఎలా ఉంటుందంటే వెరీ సెన్సిటివ్ జాబ్. వీ కెన్ ఆల్వేస్ గోయింగ్ టు ద విలేజెస్ చెకప్, ఏదో అవుట్ సైడర్ ఎవరైనా ఉన్నారా లేదా అని ఏమైనా రాస్తే మీరే చెప్తారు. ఒక ఒక ఛానల్ అయితే ఎవరో చనిపోయారని కూడా రాశారు. హౌ కెన్ ది రైట్? ఇట్ ఈస్ ఇన్సైటింగ్ ద వైలెన్స్. రెస్పాన్సిబుల్గా ఉండాలి ఎవరైనా సరే, ఇట్స్ నాట్ కరెక్ట్. 100% వీల్ డూ ఇట్ ఎవ్రీ కేస్. అది నేను చెప్పలేను, ఎవరున్నారో నేను చెప్పలేను. తుని కేసు వేరు, ఈ కేసు వేరు. ఈ కేసులో కానీ ఆ కేసులో ఏ కేసులో అయినా సరే అక్యూజర్ ఏ అక్యూజర్ని కూడా వదిలిపెట్టాం. వీఆర్ గోయింగ్ టు రిమాండ్ దెమ్. వీఆర్ 24 hours 365 days వీ విల్ ఇన్వెస్టిగేట్ ద కేస్ అండ్ సీ దట్ ది అక్యూజ్ ఆర్ సెంట్ టు జైల్. మేము దాదాపు 5,200 మెంబర్స్ని ప్రివెంటి వర్స్ తీసుకున్నాం. అది వాళ్ళు కాక అక్కడ 1,500 మంది, ఇక్కడ 1,500 మంది వచ్చారు. దాదాపు 3,000 మెంబర్స్, ఒక 60% మెంబర్స్ని, అంటే అర్థమైంది 60% మెంబర్స్ మేము ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ కూడా
ఇంకో 40% స్కిప్ అయ్యి రెండు ప్లేసెస్కి వచ్చారు. రెండు చోట్ల కూడా భారీ ఎత్తున ఆగిపోవడం, కొంతమంది సీనియర్ అధికారులు కూడా అందులో ఉండటం, ఇవన్నీ కూడా నాట్ వెల్కమ్ ఫీచర్స్ ఏం కాదు. వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. బేసికలీ వన్ బస్ ఇస్ సెట్ ఆన్ ఫైర్ అండ్ అద్దాలు పాల్గొట్టారు బేసికలీ. నో వన్ ఎనీ యాక్టివిటీ హుచ్ హ్యాస్ గాట్ అసోసియేటెడ్ వైలెన్స్ ఇన్ దట్ వీ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సే నో. పొరపాటును కూడా అది మేము వీ హ్యావ్ ఎవ్రీ రైట్. ఐ సెడ్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ హిస్టరీ వీ విల్ నాట్ పర్మిట్. దట్స్ ఇట్. ఐ డోంట్ థింక్ ఎనీ పోలీస్ పర్సన్ ఇస్ నాట్ ఇంజర్డ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ స్టోన్ పెల్డింగ్ అయింది, బట్ దేర్ వర్ నో పోలీస్ పర్సన్ ఇంజర్డ్. థ్యాంక్ యూ.